ఓకే అండి మనం ఈ రోజు నహోం గ్రంథంలోకి వెళ్ళబోయే ముందు ఆ మనం మొన్న చూసుకున్నది ఏంటి అంటే మీకా గ్రంథం చూసుకున్నాము ఆ మేకా గ్రంథంలో అంతా కూడా మనం గనక చూసుకుంటే ఈ యోతాము అహజు హిజ్కియా కాలంలో మనకి యొక్క మేకా గారు ప్రవచించినట్లు మనం చూస్తా ఉన్నాము వారి యొక్క ఆ తిరుగుబాటును బట్టి దేవుడు ఏ విధంగా ఆ ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంది ఏంటంటే నాయకులు ప్రవక్తలు ఏ విధంగా యూదుల్లో చెడిపోయి ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో అవన్నీ చూసి దేవుడు అన్యాయంగా ప్రవర్తిస్తూ కూడా మరలా వచ్చి దేవుని సన్నిధిలో ఏం మెరగనట్లు మంచిగా ఆ దేవుని యొక్క కార్యాలు జరిగిస్తున్నప్పుడు దేవుడు ఎంత కోపం వచ్చి వాళ్ళతో చెప్పిన మాట ఏంటి వేలాది మీరు వేలాది పొట్టేళ్లను తీసుకొని వచ్చి నాకు బలిగా అర్పించిన నాకు అవన్నీ వద్దు మీ చేష్ట కుమారుడు నిచ్చేసినా కానీ నాకు అదంతా వద్దు కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఏ మూడే మూడు విషయాలు చెప్పాడు కదండి దేవుడు కావాల్సిన విషయాలు ఏంటవి వీటి అందు నేను సంతోషిస్తున్నానని చెప్పిన విషయాలు ఏంటంటే న్యాయంగా నడుచుకున కనికరమును ప్రేమించుట మూడోది ఆ మూడోది కనుక మనం చూస్తే దీన మనస్సు కలిగి ఉండటం ఈ మూడే నేను కోరుకుంటున్నాను ఇంకేవి కూడా నాకు వద్దు అని చెప్తున్నాడు అనమాట అది మనం మిగతా గ్రంథంలో చూసుకున్నాం ఈ రోజు మనం నహూమ్ గ్రంథంలోకి వెళ్ళిపోదామండి ఈ నహూమ్ గ్రంథము ఇది మొన్న మనం చెప్పుకున్నట్లు యోన గ్రంథం మీ అందరికి గుర్తుంది కదా యోన ఎవరికి ప్రవచనం చెప్పాడు ఆ నినివే పట్టణస్థులకి ప్రవచనం చెప్పాడు కదా అయితే నినివే పట్టణస్థులకి ప్రవచనం చెప్పింది ఈ నినివే ఎవరిదని చెప్పాను అశూరియుల రాజ్యంలో ఉన్నటువంటి ఒక పట్టణం నినివే అంటే సో వాళ్ళకి తీర్పు చెప్పాడు యోన తీర్పు చెప్పినప్పుడు ఏం జరిగింది ఆ యోనా వెళ్ళి జస్ట్ ఇష్టం ఉండో లేకుండా మొత్తానికి వెళ్ళి అలా వీధుల్లో నడుచుకుంటా ఇదిగో నలభై రోజుల్లో దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు అని చెప్పేసుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు ఆ వాళ్ళందరూ రాజు సైతం రాజు సైతం గద్దె దిగి ఏం చేశాడంట రాజవస్త్రాలు ఇప్పివేసి గోనె పట్టు కట్టుకొని ఏడ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లు మనం చూసాం అంటే పశువులు ఏంటి చిన్నపిల్లలు ఏంటి రాజు సైతం అందరూ కూడా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టు మనం చూసాం కదా కాబట్టి వెంటనే యోన గ్రంథం మూడో అధ్యాయ ఆకరవచనంలో ఏం చూసాము వాళ్ళు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినందుకు దేవుడు చేయాలనుకున్న కీడు చేయకుండా ఆపేశాడు అని చూసాం అంటే నినివే పట్టణం మీదకొచ్చిన తీర్పు అంటే అశూరియుల మీదకొచ్చిన తీర్పు వాళ్ళు చేసిన పశ్చాత్తాప ప్రార్థన బట్టి యోన వెళ్ళి తీర్పు చెప్పినప్పుడు వాళ్ళు చేసిన పశ్చాత్తాప ప్రార్థన బట్టి దేవుడు చేయాలనుకున్న కేడును ఆపేశాడు అంటే నినువేను దేవుడు కాపాడాడు ఇంతవరకు మనం యోనాలో చూసుకున్నాం కదండి అది జరిగాక సుమారు ఒక వంద సంవత్సరాల తర్వాత ఈ నహూం గ్రంథం రాయబడింది అంటే యోనాకి నహూమ్ కి మధ్యలో సుమారు వంద సంవత్సరాల గ్యాప్ ఉందండి ఓకేనా యోనా ఎవరికైతే తీర్పు చెప్పాడో అదే నినివే ప్రజలకి అదే అశుర్యలకి మరలా దేవుడు నహూమును పంపిస్తాడు ఈసారి వాళ్ళ పాపాలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే వంద సంవత్సరాల గ్యాప్ లో మీరు ఆలోచించండి ఒకసారి ఆ యోనా చెప్పాడు మన మనసు పొందారు పశ్చాత్తాపడ్డారు ఇక్కడతో వాళ్ళు బానే ఉన్నారు కొన్ని కొన్ని సంవత్సరాల వరకు తర్వాత వాళ్ళ పిల్లల పిల్లల వంశాలు అయితే నెక్స్ట్ వంశాలు ఉన్నాయో వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆ విషయం మర్చిపోయి వాళ్ళు చాలా భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా తిరిగినట్లు చుట్టుపక్కల రాజ్యాలని చాలా హింసించినట్లు మనం ఇప్పుడు మనం నహోం గ్రంథంలో ఇప్పుడు చూసుకుంటాం సో ఇదంతా చేయడం కారణం బట్టి సుమారు ఒక వంద సంవత్సరాల తర్వాత అప్పుడు కాపాడిన దేవుడు నినివేని అదే నినువేని దేవుడు ఇప్పుడు నహూము గ్రంథంలో నాశనం చేయడానికి ఇంకా 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 చేసుకున్నాడు ఎందుకు అంటే వీళ్ళ యొక్క పాపాలు ఏ విధంగా అయిపోయినాయి అంటే తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇంకా వీళ్ళకి విమోచన అనేది లేదు ఇక్కడ ఇక్కడ నినివే పట్టణస్థుల గురించి దేవుడు ఇంకా సీరియస్ గా దేవుడిచ్చిన ప్రవచనం నహోము గారిని పంపిస్తారు అనమాట ఓకే అండి మనం గ్రంథంలోకి వెళ్ వెళ్ళిపోయిపోయే ముందు నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి మీకు ఈజీగా అర్థం అవుతుంది అది చూస్తే ఆ ఇక్కడ మనం చూస్తేనండి ఇది నహోము గ్రంథం యొక్క ఆ వివరణ ఇది గనక మనం చూస్తే ఈ నహోం గ్రంథము ఈ నహోము ప్రవక్తగా ఎప్పుడు పరిప ఎప్పుడు ప్రవచనాలు చెప్పాడు లేకపోతే ఎప్పుడు ప్రవక్తగా ఉన్నాడు అని మనం చూస్తే యూదా రాజుల ఆ పట్టిలో మనం చూస్తే యూరా రాజుల్లో మనశ్షే ఉన్నాడు ఈ మనషే ఎవరంటే హిచ్కియా యొక్క కుమారుడు హిచ్కియా రాజు మన తెలుసు కదండి ఈ హిచ్కియా రాజు యొక్క కుమారుడు ఎవరంటే మనషే ఈ మనషే రాజ్య పరిపాలనలో అంటే ఆరు వందల అరవై మూడో సంవత్సరం నహోమ్ గారు ప్రవక్తగా అక్కడ నిలబడ్డాడు ఆరు వందల అరవై మూడు నుంచి ఆరు వందల పన్నెండు వరకు నహోము గారి పరిచర్య జరిగినట్లు మనం ఆ చరిత్ర ఆధారంగా చెప్పుకోవచ్చు ఓకేనా అండి అయితే ఈ నహోం గ్రంథం దేని గురించి అని నేను ఆల్రెడీ మీకు చెప్పాను అషూరు మీద దేవుని యొక్క తీర్పు ఇక్కడ పక్కన రాశాను కదా అషురు మీద దేవుని యొక్క తీర్పు గురించి అలానే వాళ్ళ మీద తీర్పు చెప్తున్నప్పుడు ఎవరికి ఓదార్పు అంటే యూదులకు దేవుడిచ్చే ఓదార్పు ఇప్పుడు దాకా యూదులు మీరు చేసిన తప్పుల వల్ల మీరు శిక్షించబడుతున్నారని చెప్పింది దేవుడు యూదులకు అంటే యూదుల్లో మంచి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏంటి ప్రభావ ఆ అశ్వర్యులు ఈ విధంగా వాళ్ళ యొక్క మనం ఇప్పుడు చిన్న చరిత్ర చూద్దాం ఇక్కడ సో ఏంటి ప్రభావ వాళ్ళు వచ్చి మా మీద ఎలా చేస్తున్నారు అని అని వీళ్ళు బాధపడతా ఉన్న సమయంలో మంచి వాళ్ళు ఉన్నారుగా శేషం ప్రవక్తలు కొంతమంది పెద్దలు దేవునికి భయపడే వాళ్ళు వాళ్ళకి దేవుడు ఇస్తున్న ఓదార్పు ఏంటంటే ఇదిగో అశ్వర్యుల మీదకి నేను తీర్పు రప్పించబోతున్నాను ఎందుకంటే అశూర్యలు వీళ్ళ మీదకి ఆ కాళ్ళు చువ్వారు అంటే వీళ్ళని నాశనం చేయాలి లేకపోతే వీళ్ళ మీద పొగరు మాటలు వీళ్ళు పలుకుతా ఉన్నారు అది చూసిన దేవుడు అశ్వర్యులకు తీర్పిచ్చాడు ఇదే విషయం మనం ఎక్కడ చూసామండి యదోమియలకు కూడా దేవుడు ఓబ్య గ్రంథంలో యదోమియులకు ఎందుకు తీర్పిచ్చాడు దేవుడు యదోమియులు యూదాకి వ్యతిరేకంగా ఏం చేస్తున్నారు వాళ్ళు ఆ బబులోని సామ్రాజ్యం ఎప్పుడైతే వీళ్ళని అనగదొక్కడానికి వచ్చిందో వాళ్ళ తరపున చేరి వీళ్ళందరినీ హేళం చేసినట్లు లేకపోతే ఇంకా పురికొల్పుతున్నారు వెళ్ళి చంపేయండి అని కదా కాబట్టి దేవునికి ఎక్కడ కోపం వచ్చింది యదోమి మీరెవరు నా పిల్లల మీదకి ఆ నేను ఆజ్ఞాపించకుండా ఇప్పుడు ఆ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అశ్వర్యులే ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు అంటే దేవుడు ప్రేరేపించకుండా ఎవరు కూడా తమ్మంతటి తాము ఎవరన్నా గానీ తన పిల్లల్ని ఆ బాధించడానికి వచ్చారనుకోండి దేవుడు ఎప్పుడు ఒప్పుకోడండి ఇప్పుడు ఒక ఉదాహరణ నేను చెప్తాను బాగా వినండి ఈ అశూరియులు ఉన్నారు కదా ఈ అశ్యూరియుల్ని దేవుడు ఎలా ప్రేరేపించాడో తెలుసా ఇస్రాయేలీలు దేవుని యొక్క మాట విననప్పుడు ఎవరి ద్వారా దేవుడు వీళ్ళని అనగదొక్కుతాడు ఇస్రాయేలీ అషూర్ చెరకే కదా దేవుడు ని పంపించేస్తాడు అంటే ఆ రోజు దేవుడు ఆజ్ఞాపించాడు అషూర్ రాజుకి ఏమనంటే ఇదిగో ఇస్రాయలీలు నా ప్రజలు అక్కడ తప్పు చేస్తున్నారు వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు నువ్వు వాళ్ళని వా వాళ్ళకి గుణపాఠం నేర్పించాలంటే నువ్వు వాళ్ళని చెరలోకి తీసుకెళ్లిపోవాలి వాళ్ళని హింసించాలి అని చెప్తాడు అది దేవుడు ఆజ్ఞాపించాడు వాళ్ళకి తీసుకెళ్లిపోయారు అయిపోయింది కదా అంతవరకే ఉండాలి ఎవరు అషూరు ఇంకా అంతకంటే ముందుకు వెళ్ళకూడదు ఎందుకంటే ఎందుకంటే దేవుని అనుమతి లేకుండా ముందుకు వెళ్ళాడు అనుకోండి ఇలానే ఉంటదన్నమాట ఇప్పుడు నహోం గారు చెప్పే తీర్పు అంతా దేవుని అనుమతి మీరు వెళ్ళాడంట అశూరికి దేవుడు ఏం చెప్పాడు అషూరులకి అంటే అశ్వూర్ని పరిపాలించిన రాజులకి దేవుడు ప్రేరేపించాడు ఇస్రాయల్ని చెరకు తీసుకెళ్లిపోమని అంటే బానిసలుగా చేసుకొని తీసుకెళ్లి అక్కడ వరకు ఓకే బానే ఉంది కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇస్రాయేలీ తీసేసుకున్నారు కదా వాళ్ళు హింసించడానికి వాళ్ళకి బానిసలుగా చేసుకుని వాడుకున్నారు ఈ రాజులు ఏమనుకున్నారంటే ఇంకా కొంచెం ముందుకు ఆలోచించి ఓకే ఇస్రాయేలీలు మన మనకి అండర్లోకి వచ్చేసారంటే నెక్స్ట్ ఇంకొకళ్ళు ఉన్నారు కదా ఎవరు యూదులు వీళ్ళను కూడా మనం అప్పు చెప్పేసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు ఏదో పెద్ద మా దేవుడు భూమి ఆకాశం సృష్టించిన ఆయనని లేకపోతే మా దేవుడు గొప్ప అని చెప్పుకుంటున్నారు కదా మరి అలాంటి వాళ్ళనే ఇస్రాయలీల్ని నేను ఆ బానిసలుగా చేసేసుకున్నానంటే ఈ యూదులు ఎంత అన్నట్లు ఏం చేస్తాడంటే చూడండి ఇది హిస్టరీలో జరుగుతుంది ఇప్పుడు అహజు అహజు అనే రాజు అంటే హిజ్కియా వాళ్ళ తండ్రి ఇప్పుడు నేను చెప్పింది మనషేక్ టైంలో నహూమ్ ఉన్నాడు కదా చిన్న చరిత్ర చెప్తాను మీరు మనం ఇన్నదే ఆల్రెడీ మనం చెప్పుకునేటప్పుడు అహజు అనే యూదా రాజు అంటే హిజ్కియా వాళ్ళ తండ్రి పరిపాలిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇస్రాయేలీలు ఎవరైతే అవతలు ఉంకు ఉన్నారు చూడండి వాళ్ళు ఐశ్వర్యల చెరకు వెళ్ళిపోతారు ఏడు వందల ఇరవై రెండో సంవత్సరంలో అయిపోయిందా వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత అహజ్ పరిపాలిస్తాడు ఆ అహజు తర్వాత హిజ్కియా యూధా రాజుల్లో హిజ్కియా పరిపాలిస్తాడు హిజ్కియా కాలంలో ఏం జరుగుతుందంటే అహజ్ కాలంలో ఇస్రాయేలీల్ని దేవుడు చెరకు పంపించేసాడు అశూరియల చేతిలో అది అయిపోయింది కదా అక్కడతో వాళ్ళు ఆగిపోవాలి కదా అలా ఆగకుండా హిజ్కియా పరిపాలిస్తున్నప్పుడు యూదా ప్రజల్ని ఈ సన్హరీబు అనే రాజు అంటే ఎవరు అని అంటే అశ్యూరియల రాజు అనమాట ఇతను ఏం చేస్తాడంటే గర్వంతో ఆ ఇస్రాయేలీ మేము బానిసలుగా తీసుకొచ్చుకుంటే మీరెంత అన్నట్లు ఒక పెద్ద లెటర్ రాసి పంపిస్తాడు హిజ్కియాకి ఏమనంటే ఆ ప్రజలకి అక్కడ ఉన్న యూదా ప్రజలకి ఏమనంటే ఇదిగో ఈ హిజ్కియా మాటలు మీరు నమ్మమాకండి మనకు దేవుడు ఉన్నాడు మన పక్షాన అది ఇది అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఇదిగో మీ సహోదరులైనటువంటి ఇస్రాయేలీ దేవుడు నాకు అప్పచెప్పేశాడు మీ దేవుడే నాకు అప్పచెప్పేసాడు ఇంకొకటి మీ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ చూశారు కదా మీరు మీకు అందరికి తెలుసు కదా మేము ఏ విధంగా బానిసలుగా చేసేసుకున్నామో వాళ్ళని వాళ్ళందరినీ ఏ విధంగా నేను మేము హింసించామో వాళ్ళని ఏ విధంగా మేము లోపరుచుకున్నామో వాళ్ళ దేవతల్లో ఎవరు కూడా వాళ్ళకు సహాయం చేయలేదు వాళ్ళ దేవతలే కాదు మీ దేవుడు కూడా ఇస్రాయేలీ మాకు అప్పచెప్పేశాడు కాబట్టి మీరు గుర్తుంచుకోండి మిమ్మల్ని కూడా నేను తీ నేను బానిసలుగా చేసుకోబోతున్నాను మిమ్మల్ని కూడా నేను నాశనం చేయబోతున్నాను అని ఒక పెద్ద లెటర్ పంపిస్తాడు యూదులకి పంపించినప్పుడు ఆ లెటర్ చూడగానే ఇక్కడ అందరూ భయపడిపోతారండి ఏంటంటే ఎందుకు అంటే ఇక్కడ ఒక నిజం ఉంది ఏంటి అంటే చుట్టుపక్కల దేశాలన్నీ కూడా వాళ్ళ అందరిలోకి వెళ్ళిపోయినాయి ఆశ్వర్యలకి అండర్లోకి అప్పుడికి వాళ్ళతో పాటు సరే వాళ్ళ దేవతలు అంటే మోగవి చెవిటివి కాబట్టి వీళ్ళు పెద్దగా పట్టించుకోవాలి ఇప్పుడు దాకా ఏంటి మా దేవుడు నిజమైన దేవుడు అన్న ఇదిలో ఉన్నారు కదా వీళ్ళు ఏం చూసి భయపడ్డారంటే వాళ్ళందరి దేవ వాళ్ళందరినీ ఆక్రమించుకున్నందుకు భయపడలేదు వీళ్ళు ఏమనుకున్నారంటే నిజమే కదా ఇస్రాయేలియల్ని మన సహోదరులే కదా వాళ్ళు వాళ్ళని కూడా వీళ్ళ చేతికి అప్పచెప్పేశాడు కదా దేవుడు కాబట్టి ఇప్పుడు సన్హరీబు రాజు ఖచ్చితంగా మనల్ని కూడా అంటే యోధుల్ని మనల్ని కూడా ఖచ్చితంగా చేయిస్తాడు మనల్ని కూడా బానిసలుగా తీసుకెళ్లిపోతారు అని భయపడిపోయి ఏం చెప్తారంటే వాళ్ళకి పన్ను అన్యాయంగా అడుగుతారు అనమాట సన్నిహరిబిరాజు కాబట్టి పన్ను చెల్లించేయి హిచ్కియా అని చెప్పి హిచ్కియా మీద బార అంటే ప్రెజర్ ప్రెషర్ పెడతా ఉంటారు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి వెంటనే హిజుకే ఒక మంచి పని చేస్తాడు ఆ లెటర్ ఏదైతే సన్ హరీబ్ అశూరియల రాజ్ అయినటువంటి సన్ పంపించాడో ఆ లెటర్ తీసుకొని వెళ్ళి చర్చ్ ఎదురు ఆ మందిరం ఎదురు దాన్ని పరిచి గోనె కట్టుకొని ప్రార్థన చేస్తాడు ప్రవ్వా ఈ రోజు మాకు శ్రమ ఎందుకు అంటే సన్ రాజు ఏం చెప్పాడో ఇక్కడ విన్నావు కదా చూసావు కదా ప్రవ్వ ఈ లెటర్ లో ఏం రాశాడో ఎవరు ఏ దేవతలో మిమ్మల్ని కాపాడలేదు అంటున్నాడు ఇస్రాయలీలు కూడా మేము తీసేసుకున్నాం అంటున్నాడు కదా కాబట్టి ఇప్పుడు నువ్వే మాకు సహాయం చేయాలి వీళ్ళ చేతిలో నుండి నువ్వు మమ్మల్ని విడిపించాలి అని ఎప్పుడైతే మందిని ఎదురు ఆ లెటర్ ని పరిచి ప్రార్థన చేశాడో హిజ్కియా అండి వెంటనే దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా వెంటనే యష్యాన్ని పంపిస్తాడు దేవుడు పంపించి హిచ్కియాకి ఏమని చెప్పిస్తాడంటే నువ్వు ఆ లెటర్ని చూసి భయపడకు ఆ ఉత్తరాన్ని చూసి నువ్వు భయపడకు వాళ్ళని దేవుడు ఎలా నాశనం చేయబోతున్నాడో నేను చూపిస్తాను నీకు చెప్తాను రా అని ఏమని చెప్తాడంటే వాళ్ళు ఇప్పుడు నీ మీదకి యుద్ధానికి వస్తున్నారు వస్తున్నారు కదా వాళ్ళు దారిలో ఉండగానే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకునే విధంగా నేను చేస్తాను కాబట్టి నువ్వు భయపడకు అని చెప్పేసి చెప్పాను అయితే ఇక్కడ మనం చూస్తేనండి ఆ ఇక్కడ దేవుడు వీళ్ళకి ఏం చెప్తున్నాడు యూదుల్ని ఇప్పుడు అశూరి రాజుకి ఎక్కడ వరకు అనుమతి ఇచ్చాడు దేవుడు కేవలం ఇస్రాయేలీల వరకే ఈ అది వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకెళ్ళి దేవుడిని ఎంత చాలా తక్కువగా మాట్లాడతాడు అనమాట ఆ ఉత్తరంలో మీ దేవుడు ఏదో మిమ్మల్ని కాపాడేస్తాడని మీరు భ్రమపడద్దు ఆ మిగతా దేవతల లాగానే మీ దేవుడు కూడా అన్నట్లు చాలా ఇదిగా మాట్లాడతాడు మన దేవుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఆయన ఆ ఏంటి అంటే ఆయన నామం ఎక్కడైనా దోషణ పాలవుతుంటే దేవుడు ఎక్కడ ఒప్పుకోడండి ఈ సన్ రాజు అంత అవమానపరుస్తూ ఎవరిని మనుషుల్ని కాదు దేవుడినే అవమానపరుస్తూ అసలు ఆ తీసి పడేసినట్లు అంటే అదంతా నా ఇది ద్వారానే నేను తెప్పించుకున్నాను ఇస్రాయలీ దేవుడు నాకు అప్పచెప్పలేదు అన్నట్లు గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు కదా ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఎందుకంటే నా హూము మనకు అర్థం కావాలంటే ఈ సన్ పంపించిన ఉత్తరం మనకు అర్థం కావాలి అతను పనికిన గర్వకు మాటలు అది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే రెండవ రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయంలోనేమో ఇస్రాయల్ చెరకు వెళ్ళిపోవడం కనిపిస్తుంది అండి రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలోకి వచ్చేసరికి సన్నహరకు పంపించిన ఉత్తరం కనిపిస్తుంది మనకి ఆ ఉత్తరం చూసి హిజ్కియా వెళ్ళి ప్రార్థన చేయడం ఇదంతా రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో కనిపిస్తుంది వెంటనే ఇంకా పద్దెనిమిది ఇరవై పంతొమ్మిది ఇరవై ఇక్కడ వరకు హిజ్కియా కాలమే నడుస్తుంది ఈ హిజ్కియా చనిపోయాక హిజ్కియా బదులుగా తన కుమారుడైనటువంటి మనషే రాజుగా అవుతాడు రాజుగా అయినప్పుడు నహూము ప్రవక్త అవుతాడు ఇది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే రెండవ రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో కనిపిస్తుంది మనషే రాజుగా అవ్వదు ఓకేనా అండి ఇప్పుడు ఈ నహోము ఎవరైతే మనషే కాలంలో ప్రవక్త అయ్యారో ఈ నహూముకి దేవుడు చెప్తున్నాడు ఇదిగో ఇజ్కియా కాలంలో సన్హెరీబ్ రాజు అశూరియుల రాజు ఇంత గర్వంగా నన్ను నా మీద తిరుగుబాటు చేస్తూ నా ప్రజల్ని చాలా నీచంగా మాట్లాడతా ఆ గర్వపు మాటలు మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు వెళ్ళి నువ్వు అశూరియులకి తీర్పు చెప్పు ఎవరిని నహూము ఇతను ఒక యోధా ప్రవక్త ఇతనికి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు అశూరియులకి వెళ్ళి తీర్పు చెప్పు కేవలం అదొక్కటే కాదండి సన్ పంపించిన లెటర్ ఒక్కటే కాదు కాని ఇంకా వీళ్ళు అక్కడ అశ్వూరి రాజులు ఎవరెవరైతే చాలా మంది రాజులు మారుతా ఉంటారు కదా వాళ్ళు కూడా వీళ్ళని పన్ను చెల్లించి చాలా భయంకరంగా హింసిస్తారు అనమాట వీళ్ళనే కాదు చుట్టుపక్కల రాజ్యాలన్నిటిని కూడా ఈ అశ్యూరు అశురియులు చాలా చాలా భయంకరంగా హింసిస్తారు కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి తీర్పు చెప్పు అని నహోము చెప్తాడు దేవుడు ఇప్పుడు మనకి లోపలికి వచ్చేద్దాం మనం నహూమ్ గ్రంథం వివరణలోకి ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది గుర్తుంది కదండి మీకు సన్ పంపించిన సన్ హరీబు అంటే అశూర్యుల రాజు అతను పంపించిన లెటర్ గుర్తు పెట్టుకోండి అలానే వాళ్ళు పన్ను కట్టమని చుట్టుపక్కల గ్రా చుట్టుపక్కల పట్టణాలన్నింటికి ఎంతగా దేశాలన్నిటిని ఎంతగా హింసించారో ఎంతగా వాళ్ళని బానిసలుగా చేసేసుకొని వీళ్ళు ఆ ఇది చేశారో ఇదంతా మీరు మైండ్ లో పెట్టుకొని నహోము గ్రంథం వింటే ఎందుకు దేవుడు అశ్వర్యుల్ని శిక్షించాడు లేకపోతే ఎందుకు నహోమును పంపించి తీర్పు చెప్పించాడో మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ నహోము గ్రంథాన్ని మూడు భాగాలుగా విభజిస్తే గనక ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం మూడో అధ్యాయం మూడు మూడు భాగాలుగా మనం విభజించుకుంటానండి మొదటి అధ్యాయంలోకి వచ్చేసరికి మనకి అన్య రాజుల యొక్క దుర్మార్గంపై తీర్పు అంటే ఈ నిన్నవే ఆ ఇంకా అశు అషూరు అన్ మీకు నహూము గ్రంథంలో అషూరు అని ఒకొక్క చోట కనిపిస్తుంది నినివే పట్టణం అని ఒకసారి కనిపిస్తుంది అంటే ఏదైనా సరే ఒకటే అషూరు రాజ్యానికి మెయిన్ క్యాపిటల్ ఏంటి అంటే ఈ యొక్క నినివే అనమాట ఓకేనా అండి కాబట్టి మీకు నినివే అన్న అశూరు అన్న ఒకటే ఒకరినే ఒకరికే దేవుడు తీర్పు చెప్తున్నట్టు కాబట్టి మొదటి అధ్యాయంలో అంత అంతా మొదటి అధ్యాయంలో ఒకటి నుంచి ఎనిమిది వరకు దేవుని యొక్క ఔన్నత్యం దేవుని యొక్క ప్రత్యక్షత అంటే దేవుడు ఎంత గొప్పోడు ఆయన ఏం సహించలేడు ఏం సహించగలడు ఆ విషయాలన్నిటి గురించి మనకు అనిపిస్తా ఉంటుంది ఏంటంటే రెండో వచనంలో మనం చూస్తే మొదటి అధ్యాయము యహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయవాడు యహోవా ప్రతీకారము చేయను ఆయన మహోగ్రత గలవాడు ఎహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొను ఏంటంటే దేవుని యొక్క స్వభావం గురించి ఆయన ఏ విషయాల్లో కోపపడతాడు ఆయన కోపం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందిస్తాడో అవన్నీ కూడా మనకు ఒకటి నుంచి ఎనిమిది వచనాల్లో కనిపిస్తా ఉంటాయి అయితే ఈ విషయాలు చెప్తున్నప్పుడు మనకి ఇది స్టార్టింగ్ పాయింట్ ఎట్లా కనిపిస్తుంది అంటే మలాకి మొదటి అధ్యాయంలో కూడా ఇలానే దేవుని యొక్క ఔన్నత్యం ప్రత్యక్షత గురించి వివరణ కనిపిస్తుంది హబ్బక్కు మూడో అధ్యాయంలో కూడా మనకి ఇదే కనిపిస్తుంది అంటూ దేవుడు ఏ విషయాల్ని సహించలేడు సహించినప్పుడు కోపం ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు శిక్షిస్తాడు అనే విషయాలు మలాకి ఒకటి హబక్కుకు మూడో అధ్యాయం కూడా మనకి ఎలా కనిపిస్తాయి ఈ నహూము ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిదిలో వర్ణించిన విధంగా కనిపిస్తాయి అనేది ఇక్కడ అనమాట తర్వాత ఇవి ఒకటో అధ్యాయం మూడో వచనం గనక మనం చూస్తే యహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు యహోవా తుఫానులో సుడిగాల్లో వచ్చువాడు మేఘంలో ఆయనకు పాదతూలిగా ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటేనండి నిర్గమా కాండం ముప్పై నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో ఇదే ఇదే విషయం మనకు కనిపిస్తుంది కాబట్టి అది నేను అక్కడ రాశాను అంతే ఓకే కాబట్టి ఇది మనం ఇక్కడ చూడగలిగితే ఆయన ఆయన యొక్క గుణ లక్షణాలు ఆయన దేని సహించలేడు ఆయన కోపం వచ్చినప్పుడు ఏ విధంగా శిక్షిస్తాడు అనేది ఒకటి నుంచి ఎనిమిది వచనాలు మనకు కనిపిస్తుంది తర్వాత తొమ్మిది నుంచి పదిహేను వచనాలు గనక మనం చూస్తే జాతుల రాజ్యాల గతి దాన్ దాన్ని చూపిస్తూ దేవునికి నమ్మకమైన శేషం యొక్క గతి అంటే చూడండి ఇక్కడ మనకి తొమ్మిదో వచనం పద్నాలుగో వచనంలో ఏమని ఉంటదంటే దేవునికి ఎవరైతే తిరుగుబాటు చేస్తారో ఇప్పుడు అశ్వర్యులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా వాళ్ళ యొక్క శిక్ష ఎలా ఉంటుందో చెప్తున్నాడు పదిహేనో వచనంలో వచ్చేసరికి దేవుడు దేవుని నమ్ముకున్న వాళ్ళకి లేకపోతే ఆ దేవుని యొక్క ప్రజలకి ఆయన ఇచ్చేటువంటి శుభవార్త ఏంటి ఒక ఒక మాటలో మనం చూస్తే పద్నాలుగో వచనం చదువుతున్నాం చూడండి ఇదేంటి అంటే వారి యొక్క గతి దుష్టల యొక్క పతనం ఎలా ఉంది అంటే నినివే యహోవా నిన్ను బట్టి ఆగ్నేయించుచున్నది ఏమనగా నీ పేరు పెట్టుకుని వారు ఎకనో పుట్టక ఎందురు నీవు దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని పోత పోసిన ప్రతిభయే గాని ఒకటి లేకుండా గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను ఇది ఎవరికి చెప్తున్నాడండి అశ్షూర్యులకు అంటే వారి పతనానికి దుష్టులు ఈ అశ్వూర్యులకి యొక్క పతనం గురించి చెప్తా నీకు ఇంకా సమాధి సిద్ధపరిచేశాను నీకు ఇంకా నువ్వు ఛాన్సే లేదు నీకు అయిపోయింది నీకు ఇవ్వాల్సిన ఛాన్స్ అయిపోయింది ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు నువ్వు అంటే ఇక్కడ అశూరు అన్నట్లు కదండి అంటే రాజ్యం మీదకి ఆ యొక్క ప్రజల మీదకి ఓకేనా అయితే ఒకప్పుడు నువ్వు మీరు ప్రార్థన చేసినప్పుడు నేను క్షమించాను కానీ తర్వాత నుంచి మీ లెక్క చూస్తున్నప్పుడు మీ పాపాల లెక్క చూస్తున్నప్పుడు మీ హింస చూస్తున్నప్పుడు ఇంకా నేను ఓర్చుకున్నటానికి ఓడ్చుకోను ఛాన్సే లేదు కాబట్టి ఇంక నేను నీకు ఏం చేశాను ఇంకా దేవుడు ఒక మాటతో తేల్చేస్తున్నాడు అండి ఈ ఏమంటున్నాడు నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరిచాను ఇంకా నీకు సమాధి అంటే నేను నాశనం చేసేస్తున్నా అయిపోయింది నీ చాప్టర్ క్లోజింగ్ కానీ అయితే పదిహేనో వచనంలో చూస్తే వెంటనే ఏం చెప్తున్నాడంటే సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానమును తెలియజేయుని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యోధ నీ పండుగలను ఆచరించుము నీ మృక్కుబళ్లను చెల్లించుము వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు వాడు బొద్దిగా నాశనమాయను పద్నాలుగు వచనంలోనేమో అసూర్యుల యొక్క పతనం గురించి చెప్పారు అదే మనకి ఆ తొమ్మిది నుంచి పదిహేను వచనాల్లో మనం చూసేది ఏంటంటే దుష్టుల యొక్క పతనం చూస్తున్నాం ఆ దుష్టులు ఎవరు అసూర్యులు అయితే దేవుని శేషం శేషం అనగానే యూదులలో ఎవరైతే మరలా తిరిగి మంచి వాళ్ళు దేవునికి నమ్మకస్తులు అని చెప్పానో వాళ్ళని శేషం అంటారండి శేషం అంటే మిగిలిన కొంచెం అని సో దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళకి దేవుడిస్తున్న ఇస్తున్న శుభవార్త ఏంటంటే ఇంకా నీ మధ్య వ్యర్థుడు అంటే నిన్ను హింసించేవాడు నిన్ను బాధ పెట్టేవాడు ఇప్పుడు దాకా ఆ అశ్వర్యుల నుంచి వీళ్ళు బాధ ఎదుర్కొంటా ఉన్నారు కదా హిజ్కియా కాలంలో ఎదుర్కొన్నారు కదా వాళ్ళు పడికిన మాటలు అవన్నీ విని వీళ్ళు చాలా భయపడ్డారు కదా కాబట్టి చెప్తున్నాడు ఇదిగో వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు వాడు బొత్తిగా నాశనం అయిన ఇంక అయిపోయింది వాళ్ళని నేను వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేస్తాను కాబట్టి నువ్వు ఇంకా భయపడకు నువ్వు హ్యాపీగా నీ పండగలు చేసుకో అంటే సంతోషించు అని చెప్పడానికి అవన్నీ చెప్పండి మొక్కబళ్ళు చెల్లించుకో నీ పండగలను ఆచరించుకో ఇంకా నీ నువ్వు ఇంకెప్పుడు ఇప్పుడు దాకా చూసిన వీళ్ళని ఎవరిని మళ్ళీ ఇంక మీదట నువ్వు చూడవు అని చెప్పినాడనమాట సో ఇది మనం మొదటి పార్ట్లో చూస్తున్నామని అంటే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో యశ్వర్యులకి దేవుడిచ్చే తీర్పు తర్వాత దేవుని కోసం బ్రతికిన నమ్మకంగా బ్రతికిన శేషానికి దేవుడిచ్చే ఇచ్చే శుభవార్త ఇక్కడ ఓవరాల్ గా మనం మొదటి భాగంలో చూసినప్పుడు కేవలం అశ్చూర్యులకే అని చెప్పుకోకర్లేదండి ఇది ఎవరికి అంటే దేవునికి తిరుగుబాటు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది అదే కాకుండా ఇంకొక విషయం చెప్పాలి అంటే ఇక్కడ మనం ఎవరైతే తన ప్రజల్ని హింసిస్తున్నారో నిజంగా ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది అయిపోయారు కదండి ఎక్కడ చూసిన హింస 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 క్రైస్తవుల మీదకి ఎంత మంది హింసాత్మకం మనం ఇప్పుడు దాకా మణిపూర్ గురించి ఎంత చదువు వింటా ఉన్నాము ఒక్కొక్కరిని చంపుతున్నప్పుడు లేకపోతే వాళ్ళ యొక్క ఆ యొక్క పరిస్థితి వీడియో చూస్తున్నప్పుడు ఎంత బాధగా అనిపిస్తా ఉందో కదా ఇవన్నీ దేవుడు చూసి ఊరుకుంటాడు అనుకుంటున్నారా చూస్తున్నాడు వాళ్ళ యొక్క పాపం పండాలి అంటే వారి యొక్క లెక్క పూర్తి అవ్వాలి అదే మనకి ఆ అది కరెక్ట్ గా రిఫరెన్స్ ఎక్కడో నాకు గుర్తులేదు కానీ అండి ఆ యోధా పాపంని ని ఇనుప గంటంతో నేను రాస్తున్నాను వాళ్ళ లెక్క పూర్తవ్వాలి అంటాడు అంటే దేవుడు ఏమంటారు ఆయన కార్యంలోకి దిగాలి లేకపోతే ఆయన ఆ యుద్ధంలోకి దిగాలి అని అంటే వారి పక్షాన దేవుడు యుద్ధం చేయాలి అంటే వాళ్ళ పాపాల లెక్క పూర్తవ్వాలి పూర్తి అయ్యేదాకా దేవుడు చూస్తాడు ఇంకేమన్నా మారతారా అని ఛాన్స్ ఇస్తాడు ఏమన్నా ఒకవేళ అవన్నీ చూస్తా వీళ్ళు ఏమన్నా మార్పు వస్తుందా అని చూస్తాడు అవ్వట్లేదు మా లెక్క మాకు పూర్తి చేసుకుంటాము అని ఒకవేళ వాళ్ళు పూర్తి చేస్తారనుకోండి అప్పుడు దేవుడు రంగంలోకి దిగుతాడు దిగి ఇదిగో ఇప్పుడు మొదటి పార్ట్ లో మనం చూస్తే మొదటి అధ్యాయంలో అప్పుడు దాకా చూసాడు చూశాడు ఎన్నిసార్లు సహిస్తున్నాడు నేను నీకు ఆజ్ఞాపించింది ఏంటి ఉట్టి ఇస్రాయల్ తీసుకెళ్ళమన్నా నువ్వెందుకు ఇంకా ఎక్కువ ఏదో ఇదంతా నీ వల్లే జరిగిందని ఇస్రా ఐశ్వర్యులకి దేవుడు చెప్తున్నమాట ఇదంతా నా వల్లే జరిగిందని నువ్వెందుకు గర్వపు మాటలు నేను ఆజ్ఞాపించకుండానే నువ్వు ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళావా నేను ఎక్కడి వరకు ఆజ్ఞాపిస్తే అంతే చేయాలి నువ్వు అంతకంటే ఎక్కువ చేస్తే నీకు రాబోయే తీర్పు ఏంటో నువ్వు గర్వంగా నా మీద తిరుగుబాటు చేసి నా బిడ్డల మీదకి నువ్వు తిరుగుబాటు చేస్తే నీకు వచ్చే శిక్ష ఏంటో అని మొత్తం మొదటి పార్ట్ అంతా చెప్తున్నాడు ఇక్కడ మనం చూస్తే ఆ దుష్టులకి పతనం ఎలా ఉంటుందని చెప్పి వెంటనే అది మరి శుభవార్తే కదా దేవుని ప్రజలకి ఎందుకంటే తనని హింసించే వారికి దేవుడు నాశనాన్ని ఇవ్వబోతున్నాడు అంటే దేవుని ప్రజలకి ఎవరైతే ఆయన కోసం నమ్మకం నిలబడుతున్నారో వాళ్ళకి కదా అదే దేవుడు ఈ యొక్క సాయంత్రకాల సమయంలో కూడా దేవుడు మనకు అదే గుర్తు చేస్తున్నాడు మనం ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు చాలా మంది క్రైస్తవుల్ని హింసించటము చాలా మంది మిషనరీస్ అయితేనండి అలా చంపేస్తున్నారు రోడ్ల మీద కా సజీవ దహనాలు చేస్తున్నారు ఇప్పుడు కూడా చాలా జరుగుతున్నాయి అటు ఆ ఏమంటారు ఆ ఇటు ఒరిస్సా బీహార్ ఈ ప్రాంతాలు గనక మనం చూస్తే ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో చూస్తే మనకి ఇవే కనిపిస్తా ఉంటాయి కదా మనం ఇవన్నీ చూసినప్పుడు మనకు ఒక్కొక్కసారి డౌట్ రావచ్చు ఏమనంటే మనుషులం కదా మనకి ఏమనిపిస్తుంది అంటే ఇదంతా జరుగుతుంటే తన ప్రజలంతా హింస పొందుతుంటే దేవుడు ఎందుకు వాళ్ళని ఏం చెయ్యట్లేదు దేవుడు ఎందుకు కలగజేసుకోవట్లేదు అని చాలా చాలా రకాలుగా మనం ఆలోచించే వాళ్ళు కూడా ఉంటాం సో ఈ రోజు దేవుడు చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా అండి ఇదేంటంటే మష్యూరియుల్ని చూశాడు చూశాడు తన ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు హింసించారు అన్ని చేస్తున్నాడు చూస్తా ఉన్నాడు చూ పూర్తి చేసుకోండి అప్పుడు చెప్తా మీ పని అన్నట్లు దేవుడు చూశాడు చూశాడు లాస్ట్కి ఒక టైం వచ్చింది ఇంకా లెక్క పూర్తి అయిపోయింది అందుకని ఏమన్నాడు నువ్వు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరిచి ఉన్నాను అంటే ఇంక అయిపోయింది నేను నిన్ను సమాధి చేయబోతున్నాశనం చేయబోతున్నాను కాబట్టి ఈ రోజు నిజంగా మనం దేవుని స్థుతిద్దాం ఏమనంటే ఎవరైతే తన ప్రజల్ని దేవుని యొక్క ప్రజల జోలికి వస్తున్నారో దేవుడు ఎప్పటికీ వాళ్ళని అలా వదిలిపెట్టడు దేవుడు రంగంలోకి దిగితే ఎంత భయంకరంగా ఉంటుందో అశూర్యులు ఏ విధంగా హింసించబడ్డారో తర్వాత అది చూసినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని ప్రజలతో వాళ్ళు గనక దే అంటే దేవుడు ఏం చేస్తాడులే అన్నట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆడుకున్నారనుకోండి దేవుని ప్రజలతో దేవుడు అలా చూస్తూ ఊరుకోడు వాళ్ళకి సమాధి అంటున్నాడు ఈ రోజు మనకి దేవుడు ఇస్తున్న నిరీక్షణ ఇది ఏంటంటే అవన్నీ చూస్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం కదా బాధతో దేవుడు ఈ రోజు ఇస్తున్న వాగ్దానం అది ఏంటంటే వాళ్ళకి దేవుడు సమాధి సిద్ధపరచబోతున్నాడు ఎవరైతే తన ప్రజల్ని హింసిస్తున్నారో వాళ్ళకి సమాధి సిద్ధపరిచి దేవుని ప్రజలకి ఏమని చెప్తున్నాడు వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు వాడు బొద్దిగా నాశనం అయిపోతాడు కాబట్టి దేవుని మనం దీన్ని బట్టి స్థుతిస్తాము ఎవరైనా సరే అది అసూర్యులే కాదు ఎవరైనా సరే దేవునికి తిరుగుబాటు చేసి దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళ గత ఏంటంటే సమాధి సమాధి కార్యక్రమమే అది ఎప్పుడు అంటే వాళ్ళ లెక్క పూర్తవ్వాలి ఇప్పుడు దాకా దేవుడు సైలెంట్ గా ఉంటాడు లెక్క పూర్తయ్యాక ఆయన లెక్క మొత్తం ఆ లెక్కంతో చూసి వాళ్ళని సమాధికి సిద్ధపరుస్తాడు ఓకే రెండో భాగంకి వచ్చేసరికి నినివే ఇంకా పతనం అంతా ఇలా జరగబోతుందని చెప్పాడు నినివే పతనం గురించి ఏమని చెప్తున్నాడు అని అంటే ఇప్పుడు దాకా నేను చెప్పాను చూడండి చరిత్ర అశ్వూర్యుల గర్వం మరియు తన యొక్క తన ప్రజల మీద తిరుగుబాటుపై దేవుని యొక్క తీర్పు ఈ రెండో అధ్యాయం అంతా కూడా అదే మనకు కనిపిస్తా ఉంటది ఆ ఇది చూస్తే అశూర్యుల గర్వం వాళ్ళు ఎంత గర్వంగా సన్హరీబు రాజు హిచ్కేక్ పంపించాడు కదా ఇవన్నీ మనసులో పెట్టుకొని దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే ఆ వీళ్ళు ఏ విధంగా ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ ఇక్కడ మనకు రెండో అధ్యాయంలో కనిపిస్తాయి ఏంటంటే ని చెరకు తీసుకెళ్లిపోయారు అదంటే దేవుడే ఆజ్ఞాపించాడు కానీ తర్వాత యూదుల్ని పన్ను కట్టమని హింసించడం తర్వాత వీళ్ళు రకరకాలుగా చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా వాళ్ళు హింసించి ఆ ఇవన్నీ చేయడం అయితే వీళ్ళకి దేవుడు ఇచ్చే తీర్పు ఏంటంటే ఇక్కడ దాకా ఇస్తాను తీర్పు సమాజ సిద్ధపరచానని చెప్పాడు కదా ఏ విధంగా సమాజ సిద్ధపరుస్తున్నాడో రెండు అధ్యాయంలో మనకు కనిపిస్తాయి అదే ఏంటంటే ఒక గొప్ప సమూహం నీ మీదకి రాబోతుంది ఏంటి అంటే ఆ ఇంకా నువ్వు ఇంకా కప్పించుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా నువ్వు ఆ విధంగా వాళ్ళ చేత పట్టబడతావు వాళ్ళు నిన్ను వచ్చి అంత దారుణంగా ఆ చంపేస్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అది ఎవరో కాదు బబులోను రా సామ్రాజ్యం మనం చూస్తే అప్పుడు దాకా అశూరియుల సామ్రాజ్యం చాలా మంచి ఇదిలో ఉంటది ఆ తర్వాత బబులోని దేవుడు హెచ్చించి ఏం చేస్తాడంటే ఆ బబులోని ద్వారా అశూరియల్ని ఊచకోతకు కోయిస్తాడు అనమాట అశూరియుల్ని ఎలా అంటేనండి చాలా దారుణంగా బబులోని సామ్రాజ్యం వాళ్ళు ని దేవుడు హెచ్చి ఇది దేవుడు ఆజ్ఞాపించాడు బబులోనికి ఏంటంటే అది అశూరియల్ని నువ్వు మొత్తాన్ని నాశనం చేసేయాలి వాళ్ళని వాళ్ళను ఎలా అనగదొక్కుతావు అని చెప్పేసి దేవుడు బబులోనికి ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆ విధంగా బబులోను చేతిలో అంటే బబులోను రాజు అయినటువంటి నెప్కద్ నేజర్ చేతిలో పడి అశురు నాశనం అయిపోతాయి ఇది ఇది ఇక్కడతో రెండో భాగం మూడో భాగంకి వచ్చేసరికి మనం చూస్తే మళ్ళా దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటి అని అంటే అసలు ఎందుకు నీ మీద ఎంత కోపము ఎందుకు అశ్వర్యుల మీద ఎంత కోపం అంటే మూడో అధ్యాయం ఒకటో వచనం మనం చూస్తేనండి నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎర పట్టుకొనుచు ఆ మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది ఏంటంటే ఆశుర్యులు ఆ నరహత్య చేస్తూ హింస మీద హింస హింస మీద దొరికిన వాళ్ళని దొరికినట్లు చంపేశారంటండి ఎంత దారుణంగా హింసించారనంట సో దానికి తగిన ఫలితం ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు ఎంత అయితే వీళ్ళని హింసించారో వాళ్ళు చేసిన హింసే వాళ్ళ వినాశనానికి కారణమైంది ఆ నిజంగా మనం చూస్తే వాళ్ళు ఎంత దారుణంగా హింసించారో అంత దారుణంగా హింసించబడ్డారు వీళ్ళు అదే మూడో ఒకటో అధ్యాయం ఇప్పుడు చెప్పాను కదా నేను నరహత్య చేసిన పట్టణం అని మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూడండి ఆ నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది ఎలా నాశనం అయిపోతున్నారు అన్ని చెప్పేసి ఆఖరిలో ఒక మాట అంటున్నాడు ఎంత భయంకరమైన మాట అని తెలుసా అండి అది నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీ గాయమునకు చికిత్స ఎవ్వడూ చేయజాలడు జనులందరూ ఎడతెగక నీ చేత హింసనుందిరి నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చెప్పట్లు కొట్టుదురు అంట చూడండి ఒక్కరు కూడా ఈయన వీళ్ళ గురించి అశ్వర్యుల గురించి ఇది మంచి రాజ్యము ఈ రాజులు మంచోళ్ళు ఈ ప్రజలు మంచోళ్ళు అని చెప్పుకున్న అందరిని లేరంట అందరినీ అంత దారుణంగా హింసించారంట అదంతా మనసులో పెట్టుకున్నారు కదా చుట్టుపక్కల జనాలు ఇప్పుడు అదంతా లోపల ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏమని బాధపడతా ఉంటారండి దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేయరా బాధపడరా ఎందుకు ఈ అశ్వూర్యులు మమ్మల్ని ఈ విధంగా అనగదొరుకుతున్నారని మరి ఆ ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో చేరలేదా కాబట్టి దేవుడు వాళ్ళకి ఓదార్పిస్తున్నాడు వీళ్ళకి వినాశనం వేస్తున్నాడు ఏ విధంగా వీళ్ళు ఈ అశ్వర్యులు మిగతా రాజ్యాలన్నింటినీ యూదుల్ని తర్వాత వీళ్ళని హింసించారో దానికి తగిన శిక్షణ పొందుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ వార్త వినిన వారు ఎవరైతే వాళ్ళ చేత హింసించబడ్డారో వాళ్ళందరూ ఆ వార్త వినంటే కొడుతున్నారంట అండి అంటే వాళ్ళు ఏడ్చే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అషూరుని నాశనం చేసినప్పుడు అయ్యో అశ్షూరు ఇంత ఆ గొప్ప పట్టణం నాశనం లేకపోతే ఇంత గొప్ప రాజ్యం కూలిపోయిందా అని ఏడ్చే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకపోగా చప్పట్లు కొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారంటండి నిజంగా చాలా మంది కొంతమంది మనం చూస్తా ఉంటే ఆ వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలించినప్పుడు ఇదే పరిస్థితి అవుతుంది ఏంటంటే వాళ్ళు చేసిన ద్రోహ కార్యాలు వాళ్ళు చేసిన తిరుగుబాటుతనం లేకపోతే వాళ్ళు మాట్లాడిన గర్వ మాటలు కొంతమంది అసలు మనుషుల్ని ఎట్లా తీసి పాడేస్తారంటే ఒక వీళ్ళు పెద్ద వేస్ట్ వాళ్ళు పక్కన ఉన్న మనుషులు ఏదైనా మాట్లాడుతున్నా అసలు లెక్క చేయరు ఆ ఏంటంటే వీళ్ళకి ఏదో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అందమో లేకపోతే ఏదో చూసుకొని గర్వం అది చూసి పక్కన మనుషులు ఏదన్నా చిన్న సలహా ఇవ్వాలనుకున్న ఏం నువ్వు నాకు ఇచ్చేది అన్నట్లు గర్వంగా ప్రవర్తిస్తారు కదా అట్లాంటి వాళ్ళు నిజంగా ఆలోచించండి ఎప్పుడైనా దేవుడు వాళ్ళకి తీర్పిచ్చి వాళ్ళ నాశనం చేస్తే ఎవరినైతే వీళ్ళందరూ బానిసలుగా చూసారు ఎవరినైతే వీళ్ళందరూ చాలా చులకనగా మాట్లాడారో వాళ్ళందరూ ఎలా ఉంటారు వీళ్ళు వీళ్ళు నాశనం అయిపోయినప్పుడు వీళ్ళు చనిపోయినప్పుడు అబ్బా ప్రశాంతంగా ఉంది పోయాడు దరిద్రం వదిలిపోయింది అనుకుంటారు కదా అంటే చప్పట్లు కొట్టుకొని సంతోషపడే స్టేజ్కి వెళ్ళిపోతారు అలాంటి పరిస్థితి ఇక్కడ అశ్వర్యులకి వచ్చింది అశ్వూర్యులు చేసిన హింస ఒక్కటి కూడా మంచి పని లేదంట కనీసం ఎవరన్నా ఒకళ్ళు అయ్యో వీళ్ళు ఎంత మంచి పని చేశారు అయ్యో వీళ్ళు కూలిపోతే ఎట్లా వీళ్ళు నాశనం అయిపోతే ఎట్లా అని బాధపడే ఒక్క జాతులు కూడా లేరంట ఒక్క దేశస్తులు కూడా ఒకళ్ళు కూడా లేరంట అందరూ ఇది విని చెప్పట్లు కొట్టుకుంటారు అని చెప్పి ఎందుకు అంటే నువ్వు ఏ విధంగా అయితే వాళ్ళని హింసించావో నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది నువ్వు ఎంత హింసించావో అంత వినాశనం నీ మీదకి రాబోతుంది ఇంకా మరలా నువ్వు కోలుకోకుండా నేను నేను నాశనం చేయబోతున్నాను కాబట్టి ఇది విని ప్రజలందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ చేత హింసించబడిన వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టి సంతోషిస్తారు అనేది దేవుడు ఐశ్వర్యలకి చెప్పిన తీర్పు ఇది నహోము గ్రంథం యొక్క వివరణ అండి మెయిన్ గా ఈ నహోం గ్రంథంలో మనం చూస్తే ఎవరైనా సరే దేవునికి విరోధముగా లేకపోతే దేవుని మీద గర్వపు మాటలు మాట్లాడుతూ దేవుని ప్రజల్ని హింసిస్తున్నా లేకపోతే గర్వంగా మీ దేవుడు ఏం చేస్తాడు మీ దేవుడు అసలు ఉన్నాడా లేకపోతే అట్లా ప్రవర్తించే వాళ్ళందరికీ దేవుడు ఒక రోజు చెక్ పెట్టబోతున్నాడు ఏంటది అంటే సమాధి సిద్ధపరుస్తున్నాడు అంట కానీ ఎందుకు వెయిట్ చేస్తున్నాడు దేవుడు అంటే కేవలం వాళ్ళ లెక్క ఇంకా పూర్తి కాలేదండి అది మనం గుర్తు పెట్టుకోవాలి వాళ్ళకి వినాశనం వచ్చిందా దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ లెక్క పూర్తి అయిపోయింది కాబట్టి దేవుడు చూస్తున్నాడు అంటే ఆయన చూసి ఊరుకునే దేవుడు కాదు తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాడు అంటే తన బిడ్డల జోలికి నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అంటే వీళ్ళ జోలికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా వర్దిల్లరు ఇప్పుడు మరి వాళ్ళు నాశనం అయిపోతున్నారా దేవుని ప్రజలు అంటే నాశనం అయిపోవట్లేదు ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంటే వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతారు చనిపోతే ఎక్కడికి వెళ్తున్నారు దేవుని దగ్గరికి హ్యాపీగా ఇంకా మన మనమే నెక్స్ట్ రేపు ఏం జరుగుతుందో ఈ రోజు ఏం జరుగుతుందో అనుకుంటే భయపడతా ఉండాలి కానీ వాళ్ళకి ఆ భయం లేదుగా హ్యాపీగా దేవుని సన్నిధిలో పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉన్నారు మన గతి కంటే వాళ్ళ గతి చాలా బెటర్ కాబట్టి వాళ్ళేం నాశనం అయిపోవట్లేదు వాళ్ళు హ్యాపీగా దేవుని దగ్గరికి వెళ్లాల్సిన చోటకి మనందరం రేపు వెళ్లాల్సిన చోటకి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు హ్యాపీగా ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే చంపేసాము నాశనం చేస్తాము క్రైస్తవుల్ని హతమార్చేస్తున్నాం అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ వీళ్ళకి దేవుడు సమాధి సిద్ధపరిచాడు అనేది అర్థం కావట్లేదు దేవుడు సమాధి అంటే ఎలా ఇంకా నిత్య నరకం నిత్య నాశనం అనమాట వాళ్ళ కోసం కాబట్టి అది భయంకరమైనది వీళ్ళు హ్యాపీగానే తప్పించుకున్నారు వీళ్ళు ఇంకా తొందరగా దేవుని దగ్గరికి వెళ్తే హ్యాపీగా ఉన్నారు కానీ వీళ్ళు తప్పించుకో ఇవన్నీ వాళ్ళ మీద దేవుడు శిక్ష ఎంత భయంకరమైన శిక్ష అనుభవిస్తారు వాళ్ళు కాబట్టి దేవుడు తన తన ప్రజల మీదకి విరోధంగా తిరిగే వాళ్ళందరి గతి నహోం గ్రంథం చదివితే మనకి ఏ విధంగా దేవుడు ఇప్పుడు ప్ర దేవుని ప్రజల్ని హింసిస్తున్న వాళ్ళకు కూడా దేవుడు ఇచ్చే గతి మనకి కనిపిస్తుంది అనమాట ఇంకొకటి ఏంటి అని అంటే ఒకవేళ మనం పర్సనల్ గా ఇండివిజువల్ గా తీసుకోవాలనుకుంటే మనం ఒకవేళ ఎవరినైనా సరే మన చుట్టుపక్కల వాళ్ళని ఎప్పుడైనా సరే మనకి హృదయ గర్వం అనేది ఉండకూడదు అనేది నా హోం గ్రంథం నుంచి మనం నేర్చుకోవచ్చండి ఏదైనా సరే దేవుని పరిధిలోనే మనం చేయాలి మన మాటలు కానీ మన ప్రతిదీ కూడా మనం ఇతరులు చూసే విధానం కానీ ఎందుకు అంటే మనం కొంచెం గనక ఇతరుల మీద గర్వించి మాట్లాడామా మనం చాలా శిక్షణ పొందపోతాం ఒకవేళ ఇతరులు ఇతరులు ఎవరైనా సరే మనం ఎలాంటి జీవితం జీవించాలి అని అంటే రేపు మనం చనిపోయినప్పుడు కొంతమంది అయినా మన గురించి అయ్యో ఈమా లేకపోతే ఈయన చనిపోయాడా ఈయనుంటే బాగుండేది అనుకునే వాళ్ళు ఉండాలి కాని అమ్మయ్య అయిపోయారు పీడ వదిలిపోయింది అని ఆశ్వర్యుల గురించి ఏ విధంగా చెప్తున్నారు మన గురించి ఆ విధంగా చెప్పుకునేటట్లు ఉండకూడదు అనేది దేవుడు ఈరోజు రోజు మనకి హోమ్ గారి ద్వారా హెచ్చరిస్తున్న విషయాలు కాబట్టి ఇది నా హోమ్ గ్రంథం యొక్క వివరణ అండి ఆ ఇంతటితో మనం ఈ యొక్క గ్రంథాన్ని ఆ ముగించుకుందాము థ్యాంక్ యూ అండి